వాట్సాప్ గారు వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు వచ్చేసి మీకు కొత్త డీఎల్స్ అయితే రిలీజ్ అయింది రాక్స్టార్ దగ్గర నుంచి సో అదే మనకి సమ్మర్ డీఎల్స్ అనమాట నేమ్ వచ్చేసి దీన్ని సో మనకి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అయితే ఇదైతే రిలీజ్ అయితే అయింది సో మీరు స్టీమ్ ఆడుతున్నా లేకపోతే ఏపీ గేమ్స్లో ఆడుతున్నా ఒకసారి అయితే మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఒకసారి అయితే దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని సో గేమ్లోకి వచ్చాక ఇప్పుడు నేను చెప్పే అప్డేట్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన థింగ్స్ కానీ మీకైతే కనిపిస్తాయి అనమాట సో ఫస్ట్ అయితే మనం పోడియం వెహికల్ ఏంటో చూద్దాం లోపలికి వెళ్ళి సో మనకి కొత్త పోడియం వెహికల్ వచ్చేసి ఈటీఆర్ వన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ అంటే లెజెండరీ మోటర్ స్పోర్ట్లు అయితే ఉంటుంది ఇది సో ఒకసారి అయితే మీ లక్కనైతే చెక్ చేసుకోండి నాకైతే స్పిన్ తిప్పే అవకాశం అయితే లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ నైట్ అయితే స్పిన్ చేశాను అనమాట కాకపోతే మీరు మాత్రం మీ లక్ అయితే ట్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ డిఎల్సీలో కొత్త వెహికల్స్ అయితే యాడ్ అయినాయి సో ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది సో దాంట్లో బెన్నిస్లోకి వెళ్తే పైన మీకు స్టాక్ అని చెప్పేసి ఉంటుంది సో దాంట్లోకి వెళ్తే కనుక మనకి కొత్తగా సిక్స్ వెహికల్స్ అయితే యాడ్ అయినాయి సో బెన్నీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి అనమాట సో ఇక్కడ మనకైతే సిక్స్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అయితే చూపిస్తుంది సో దాన్ని మనం కొంటే కనుక మనకి స్టాక్ వెహికల్ అయితే లుక్ ఎలా ఉంటుందో సో అలా వస్తుంది వన్స్ మనం కొన్నాక మళ్ళీ మనీ అయితే పెట్టాల్సి ఉంటుంది బెన్ని చేత అప్గ్రేడ్ అయితే చేయించుకోవడానికి సో నేనైతే ఆల్రెడీ ఒక వెహికల్ని అయితే కొన్నాను కాకపోతే ఫుల్ ఆఫ్ వేస్ట్ అది బట్ ట్రై చేశాను అంతే కొత్తగా ఇప్పుడు నేను బెన్ని వెహికల్స్ అయితే ట్రై చేయలేదు కాబట్టి అది కూడా మీకు అయితే చూపిస్తానులే సో ఇవన్నమాట మనకి బెన్నికి కొత్తగా యాడ్ చేసిన వెహికల్స్ వచ్చేసి సో ఒక్కొక్కటి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ సో కింద చూపిస్తున్న ప్రైతికి కానీ మీరు కనుక కార్ని కానీ కొంటే సో మీకు స్టాక్ వెహికల్ లుక్ అయితే అలా ఉందో సో అదే లుక్ అయితే మీకు వస్తుంది అదే కనుక మీరు ఇంకొక పిక్చర్ చూపిస్తుంది కదా సో మనకి కస్టమైజ్ చేసింది సో దానిగా మీరైతే లుక్ చేంజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మాత్రం మళ్ళీ మీరు వెహికల్ కొన్న తర్వాత బెన్ని క్యారేజ్కి అయితే వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పెట్టాల్సి ఉంటుంది అది మాత్రం మీరైతే మైండ్లో అయితే పెట్టుకోండి ఓకే సో ఇక్కడ నేను ఆల్బెనీ మనానా అనే అయితే బెన్ని దగ్గర నుంచి అయితే కొంటున్నాను సో అదైతే టెన్ థౌసండ్ డాలర్స్ సో టెన్ థౌసండ్ డాలర్స్ అనేది మాత్రమే కాదు సో నా దగ్గర అయితే ఒక్క లో రైడర్ కార్ కూడా లేదు సో అందుకనే దీని అయితే కొన్నాను సో దీనికి స్పెషల్ ఫీచర్స్ కూడా మనకైతే వస్తాయి సో దానికి కానీ నేనైతే బెన్నికి కొంచెం అమౌంట్ మనీ అయితే పే చేశాను అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు సో వన్స్ మనకి కార్ అయితే డెలివరీ అయిపోయినామండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే ఒక మెసేజ్ వస్తుంది సో మనం ఏదైతే గ్యారేజ్ పెట్టామో సో ఆ గ్యారేజ్కి వచ్చేసి ఆ వెహికల్ అయితే డెలివరీ అయిపోయినట్టుగా సో నేనైతే నా మార్కెట్ గారేజ్కి అయితే పెట్టుకున్నాను సో ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడైతే దాని లుక్ అయితే చెక్ చేద్దాం వెళ్ళి సో ఇదే మనకి ఆల్బనీ కార్ అయితే ఆల్బనీ మనానా సో మనం అయితే టెన్ థౌసండ్ డాలర్స్కి అయితే కొన్నాం చూసారు కదా స్టాక్ లుక్లోనే అయితే మనకు వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని బెన్ని గ్యారేజ్కి తీసుకెళ్ళి అప్గ్రేడ్ అయితే చేయించుకోవాలన్నమాట సో మనకి ఆ లుక్ రావాలంటే సో నేను మాత్రం వెహికల్స్ మీద అయితే అంతగా స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకోను సో అందుకనే దీనికి అయితే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుంది మనకి లో రైడర్స్కి బెన్ని దగ్గర సో అదే మనకి హైడ్రాలిక్స్ని యూజ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట సో అదైతే మీకు చూపిస్తాను జస్ట్ ఫస్ట్ అయితే బెన్నీస్ గ్యారేజ్కి అయితే వెళ్ళాం ఇప్పుడు సో వన్స్ బెన్నీస్ క్యారేజ్కి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది సో పైన చూసారు కదా ఇక్కడ మన కష్టం అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో ఇదే మనకి లోపల హైడ్రాలిక్స్ కానీ ఇవన్నీ మనం డిఫరెంట్గా అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట సో ఓన్లీ మనకి లో రైడర్స్కి మాత్రమే ఈ ఫీచర్ వచ్చేసి సో దాన్ని అయితే నేను ఇప్పుడు కొనబోతున్నాను సో ఇక్కడ చూసారు కదా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ డాలర్స్కి అయితే కొన్నాను అనమాట అప్గ్రేడ్ని వచ్చేసి సో మనకి హైడ్రాలిక్స్ అవన్నీ కూడా మనకి బౌన్స్ అవుతాయి అనమాట అది కూడా మీకు అయితే చూపిస్తాను జస్ట్ సెకండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో దీన్ని చూపించిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట ఇక్కడ ఎందుకంటే ఇది అప్డేట్స్లో చూపించాల్సిన విషయం అయితే కాదు సో మనకి హైడ్రాలిక్స్ వచ్చేసి ఈ విధంగా పని చేస్తాయి అనమాట మనం ఎక్స్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా కొంచెం డిఫరెంట్ కీస్ అయితే ఉంటాయి సో మీకు కంట్రోల్స్ వచ్చేసి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అయితే చూపిస్తుంది సో హైడ్రాలెక్స్ని అలా యూస్ చేయాలని చెప్పేసి జీటీ ఫైవ్లో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం అప్డేట్స్ కనుక చూస్తే లెజెండరీ మోటార్ స్పోర్ట్లో మనకు వచ్చేసి కొత్తగా ఫోర్ వెహికల్స్ అయితే యాడ్ అయినాయి సో ఫోర్ కార్స్ అనమాట సో దాంట్లో రెండు వచ్చేసి మనకి ఎఫ్ వన్ టైప్ అనమాట కార్స్ అయితే ఇవి ఓపెన్ వీల్ రేసెస్కి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బీఆర్ ఎయిట్ అనమాట సో త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ సో ఇలా ఉంది లుక్ అయితే దింది సో స్టీరింగ్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇది సో నెక్స్ట్ కార్ వచ్చేసి మనకి ఓపెన్ వీల్ రేస్ టైప్దే సో దాని పేరు అయితే మనకి డిఆర్ వన్ సో మనకి ప్రైస్ చూసుకుంటే టూ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ డాలర్స్ సో ఆల్మోస్ట్ క్లోజ్ టు త్రీ మిలియన్ డాలర్స్ సో నెక్స్ట్ కార్ వచ్చేసి మనకి టిగాన్ దీని ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ అయితే ఉంది సో ఇదే కార్ని మనకి రాక్ స్టార్ గేమ్స్ అయితే ప్రమోషనల్గా అయితే యూస్ చేసింది ఆ పోస్టర్స్లో కానీ లేకపోతే మనం వాళ్ళ న్యూస్ వైర్ పేజ్లో కానీ చూడొచ్చు సో ఇదే మనకి ప్రమోషనల్ సైజ్ యూస్ చేసింది సమ్మర్ డీఎల్స్కి నెక్స్ట్ చూసుకుంటే మనకి కాంక్పేటెడ్ డీ టెన్ ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే ఉంది సో ఇది కూడా బాగానే ఉంది కార్ అయితే సో ఈ కార్స్ అన్నీ కూడా మీకైతే నేను చూపిస్తాను కాకపోతే మనకి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అయితే చూపిస్తాను ఎందుకంటే వీటిని కొనేంత మనీ అయితే నా దగ్గర లేదు సో ఇంతకు ముందులాగా నేను ఆన్లైన్ ఆడి ఉంటే వీటిని ఖచ్చితంగా కొనేవాడిని సో ఎందుకంటే బేపర్సంగా గ్రైండ్ అయితే చేసేవాడిని సో ఇప్పుడైతే అంతగా ఆడట్లేదు కాబట్టి నా దగ్గర అయితే మనీ లేదు సో దీన్ని మాత్రం మీకు ఆఫ్లైన్ అయితే చూపిస్తాను మీకు సో మొత్తం కొత్తగా ఆడని వెహికల్స్ వచ్చేసి సో నెక్స్ట్ చూసుకుంటే మనం సదర్న్ శానిటర్ సూపర్ స్పోర్ట్స్లోకి వెళ్తే మనకి కొత్తగా ఫైవ్ వెహికల్స్ అయితే యాడ్ అయినాయి సో చూడొచ్చు మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్రాంటియర్ ఇయర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డాలర్స్ అయితే పెట్టారు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బీటర్ డ్యూక్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డాలర్స్ అయితే పెట్టారు ఇది కూడా మనకి లో రేటర్ టైప్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాండ్ స్టాకర్ ఎక్సెల్ అనమాట సో దీని ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు గైస్ వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ అంట సో ఎక్స్పెన్సివే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బిఎఫ్ క్లబ్ సో ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ డాలర్స్ అయితే పెట్టింది సో ఇక ఈ వెబ్సైట్లో ఫైనల్ కార్ చూసుకుంటే గనుక మనకి పెనుమ్రా ఎఫ్ఎఫ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ ఎయిట్ మిలియన్ డాలర్స్ అయితే పెట్టింది సో ఇదన్నీ మనకి క్లాసిక్ కార్స్లైతే అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా నాకైతే సో అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ బాగానే ఉన్నది బట్ మనీ ఉండి ఎవరైనా సరే కలెక్షన్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు లేకపోతే కనుక స్కిప్ అయితే చేయండి బట్ ఈ వీక్ మనకి యాడ్స్ అయితే డిస్కౌంట్లు అయితే ఉన్నాయి సో యాడ్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు బట్ వన్ థింగ్ గైస్ కొత్త మెషిన్స్ అయితే యాడ్ అయినాయి యాడ్స్లోకి సో నేను కొన్ని లైవ్ షూన్స్ అయితే చూసాను సో యాట్ ఉన్న అయితే ఆల్రెడీ కాల్స్ అయితే వచ్చి ఉంటాయి సో క్యాప్టెన్ దగ్గర నుంచి సో మీరు యాట్లోకి కనుక వెళ్తే మీకు కొత్త మెషన్స్ అయితే ఉన్నాయి అక్కడ అవి అయితే ఇవి డబుల్ మనీ కూడా కాకపోతే నేనైతే చెక్ చేశాను కొన్ని లైవ్ స్ట్రీమ్స్ వచ్చేసి సో డబుల్ మనీతో కలుపుకొని మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే వస్తుంది సో డబల్ మనీ లేకపోతే మనకి నార్మల్గా ఫోర్టీన్ థౌసండ్ మాత్రం వస్తుంది సో దాంట్లో వచ్చేసి మనకి ఫోర్ ప్లేయర్స్ అయితే అవసరం ఉంటారన్నమాట మిషన్ని కంప్లీట్ చేయడానికి సో యాజ్ ఇట్ ఈస్ మనకి సిమ్ అని లేకపోతే మనకి మార్టిన్ మద్రాసా మిషన్స్ లాగే అది కూడా కాకపోతే ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను ఎందుకంటే మనకి కొత్తగా యాడ్స్కి మిషన్స్ అయితే యాడ్ అవుతున్నాయి కానీ సో కొంచెం మనీ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి అనుకున్నాను అట్లీస్ట్ డబుల్ మనీతో కలుపుకొని ఒక ఫిఫ్టీ థౌసండ్ అయినా వస్తే బాగుండేది సో అది కూడా చేయలేదు ఇక్కడ సో దానికోసం స్పెషల్గా యాట్ అయితే కొందామని చెప్పి ప్లాన్ అయితే చేశాను కాకపోతే ఇప్పుడు మిషన్స్కి వచ్చిన మనీ చూస్తే నాకైతే కొనాలని అయితే లేదు సో ఇంకా నేనైతే ఈ అయితే కొనట్లేదు ఎందుకంటే మనకి అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించట్లేదు నాకు సో మనం అరౌండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ సో మనకి హైయెస్ట్ చూసుకుంటే యాట్ వచ్చేసి సో మనకి లోయస్ చూసుకున్న మనకి అరౌండ్ ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ ఎంత ఉంది సో అంత పెట్టిన మనం కొన్న సరే దాన్ని మళ్ళీ మనం రికవర్డ్ చేసుకోవాలంటే అంబేషన్స్ ద్వారా చాలా టైం అయితే పడుతుంది సో అందుకనే నేనైతే యాట్ అయితే కొనట్లేదు సో ఎవరైనా బిగినర్స్ ఉన్నా సరే కొనకండి కాకపోతే ఎవరి దగ్గర అయితే బాగా మనీ ఉందో వాళ్ళ దగ్గర యాడ్స్ కనుక లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే చెక్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్కేడ్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఉంది సో ఎవరైతే డైమండ్ క్యాసినో హైస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి అండ్ ఎవరైతే సోలో ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే కొనుక్కోండి ఆర్కేడ్ వచ్చేసి ఎందుకంటే నేను ఒక సోలో ప్లేయర్ని బట్ నేను ఆర్కేడ్ ఎందుకు అంటే మాత్రం కింద మనకి మాస్టర్ కంట్రోల్ టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది సో అది సోలో ప్లేయర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా అయితే కొనుక్కోండి ఇది మాత్రం మిస్ చేయకండి ఆర్కేడ్ని వచ్చేసి అంతేకాకుండా కింద వచ్చేసి మనకి మాస్టర్ కంట్రోల్ టెర్మినల్ కూడా ఖచ్చితంగా కొనుక్కోండి మీ బిజినెస్కి అది ఎంతగానో హెల్ప్ అవుతుంది వన్స్ మీరు ఆర్కేడ్ అయితే కొన్న తర్వాత మీకు లోపల అప్గ్రేడ్స్ అని చెప్పేసి చూపిస్తుంది మీ దగ్గర మనీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేయకండి ఎందుకంటే మనకి అదేమో అవసరం లేదో అప్గ్రేడ్స్ వచ్చేసి జస్ట్ కాస్మెటిక్ అంతే లుక్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి మీరు అప్గ్రేడ్ చేసినా చేయకపోయినా మీకు వర్క్ అయ్యే విధానం వచ్చేసి సేమ్ జస్ట్ లుక్స్లో వచ్చేసి చేంజెస్ అయితే ఉంటాయి అంతే సో అప్గ్రేడ్ అయితే చేయకండి మీ దగ్గర మనీ లేకపోతే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో చూసుకుంటే ఆన్లైన్లో జాబ్స్లోకి వెళ్ళండి జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్లే జాబ్ తర్వాత రాక్ స్టార్ క్రియేటెడ్ దాంట్లో చూసుకుంటే మీకు కింద రేసెస్ అని చెప్పేసి ఉంటుంది రేసెస్లో వచ్చేసి మనకి ఓపెన్ వీల్ రేసెస్ మొత్తం కూడా మనకైతే డబుల్ మనీ అయితే ఉంది సో మీరైతే చెక్ చేసుకోవచ్చు కొత్తగా వచ్చేసి మనకి సెవెన్ రేసెస్ అయితే యాడ్ అయినాయి ఓపెన్ వీల్ సిరీస్కి సో అది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్త అడ్వైజరీ మోడ్ కూడా యాడ్ అయింది సో మీరు యాడ్వైజరీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు డైమండ్ అనే సెక్షన్ అయితే కనబడుతుంది సో టోటల్ ఎయిట్ అయితే యాడ్ చేశారు మొత్తం డైమండ్ అనే పేరుతో సో అవన్నీ కూడా మనకి ఈ వీక్ అయితే డబుల్ మనీ అయితే ఉంది సో డబుల్ మనీ అండ్ ఆర్పీ సో ఇవి వచ్చేసి అయితే చెక్ చేయలేదు ఇంకా సో అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి సో మీరైతే చెక్ చేసుకోండి మీద ఎలాగో మనకి డబుల్ మనీ అండ్ ఆర్పి అయితే ఉంది కాబట్టి ఈ వీక్ వచ్చేసి సో యాడ్వైజరీ మోడ్లో కొత్తగా యాడ్ అయిన ఈ ఎయిట్ మిషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రేసెస్లో ఓపెన్ వీల్ రేసెస్ అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే కనుక యాట్ మిషన్స్ ఇవన్నీ కూడా ఈ వీక్ మనకి డబుల్ మనీ అండ్ ఆర్పి సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి యాట్ మెషిన్స్ మాత్రం చెక్ చేసుకోండి యాట్ ఉన్నవాళ్ళు సో మనీ కనుక లేకపోతే మాత్రం అయితే కొనకండి సో ఆ మిషన్స్ అయితే అంత వర్త్ అయితే కాదు సో నన్ను అడిగితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి డైనన్ ఎస్టేట్ వెబ్సైట్లో కనుక మీరు చూస్తే కొత్తగా ప్రాపర్టీ అయితే యాడ్ అయిందంట ఒకసారి అయితే చెక్ చేయండి దాని వచ్చేసి అండ్ ఆల్సో మనకి ఫోన్స్ బీస్ క్లాతింగ్ స్టోర్ ఉంది కదా సో దాంట్లో వచ్చేసి మనకి కొత్త క్లాత్స్ అయితే యాడ్ అయినాయి అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి సోలమార్ దగ్గర నుంచి అయితే కాల్ అయితే వస్తుందంట సో దాని గురించి అయితే నేనైతే వెయిట్ చేస్తాను వన్స్ నేను ఆ మిషన్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత దాని గురించి కూడా నేను కుదిరితే సెపరేట్గా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను వస్తాను సో ఈ సిడిఎల్సీకి వచ్చేసి నేను గమనించిన కొన్ని అప్డేట్స్ అయితే సో ఇంకా ఏమైనా ఉంటే కనుక మీకు ఫ్యూచర్లో కమ్యూనిటీ ట్యాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతామండి మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఎందుకంటే అక్కడ నేను వచ్చేసి ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే నా పర్సనల్ అప్డేట్స్ కానీ ఇస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో ఉన్నాను సో ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్పాలి ఇంకా కొంతమంది అయితే నా ఏపీ గేమ్స్ అకౌంట్కి అయితే రిక్వెస్ట్ అయితే పెడుతూ ఉన్నారు జీటీ ఆన్లైన్కి సంబంధించి సో మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను సో ఇది వచ్చేసి యాజీస్గా టైప్ చేయండి సో ఇది నా స్టీమ్ అకౌంట్ అనమాట స్టీమ్ అకౌంట్లోనే నేను ఎప్పుడైనా ఆడితే కనుక ఆన్లైన్ అయితే ఆడుతూ ఉంటాను సో ఏపీక్ గేమ్స్ వచ్చేసి నేను చెక్ చేసుకున్నప్పుడు ఒక పది మంది వరకు రిక్వెస్ట్ అయితే పెట్టారు సో కొంతమంది అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మీరు మాత్రం ఐడియా అయితే చూపించాను కదా నేను సో దానికైతే రిక్వెస్ట్ అయితే పెట్టండి సో ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సరే యాక్సెప్ట్ అయితే చేస్తాను సో కొంతమంది అయితే ఇంకా లైవ్ స్ట్రీమ్ అయితే చేయమంటున్నారు కానీ నాకు లైఫ్ స్ట్రీమ్ అయితే వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు సో నాకు ఇక్కడ వైఫై కానీ లేకపోతే కనుక పవర్ కానీ అసలు ఏమీ సెట్ అవ్వదు నాకు లైవ్ స్ట్రీమ్కి సో వచ్చి గడబడి చేసే బదులు ఏమి చేయకుండా ఉంటేనే బెటర్ నేను సో అందుకనే లైవ్ స్ట్రీమ్ చేసే ఉద్దేశం అయితే లేదు సో దయచేసి నన్నైతే బంద్ అయితే పెట్టకండి సో ఎవరి రిక్వెస్ట్ అయితే నేను జీటీ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసినా వాళ్ళు నేను గేమ్లోకి రాగానే నాకైతే గేమ్ ఇన్వైట్స్ అయితే ఉన్నారు సో నేను అంటలేదు కాకపోతే నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి ఎందుకంటే నాకు ఏమైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేయడానికి వస్తాను అంతే జీటీ ఆన్లైన్కి సో ఈ అయితే ఏమైనా సోలోకి అంటే సోలో ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళకి బిజినెస్ విధంగా ఏదైనా హెల్ప్ చేయడానికి వీడియోస్ అయితే చేయడానికి అయితే వస్తున్నాను సో ఖచ్చితంగా నేను అయితే వీడియోస్ అయితే చేయను ఎందుకంటే నేను సోలో ప్లేయర్స్కి వచ్చేసి మ్యాక్సిమం గైడ్స్ అయితే చేస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటే మనం హైస్ట్ అయినా చేయొచ్చు కాకపోతే సోలో ప్లేయర్స్కి మాత్రం బిజినెస్లో అయితే చేయాలి సో దానికి సంబంధించి ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయాల్సి ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటే మనం చెప్పాను కదా హైస్ట్ చేసుకోవచ్చు లేకపోతే అందరం కలిసి బిజినెస్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ సోలో ప్లేయర్స్కి మాత్రం నేను ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే చేయబోతున్నాను జీటెన్లైన్ సంబంధించి సో వాటి కోసం అయితే వెయిట్ చేయండి ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు అది సో దానికోసం నేను కూడా సోలోగానే ఆడాలి అండ్ నాకు సోలోగా ఆడడం అంటే చాలా ఇష్టం సో ఫ్యూచర్లో వచ్చేసి నేను ఈ మెయిన్ అకౌంట్ అంటే స్ట్రీమ్ అకౌంట్ వచ్చేసి పీసీ నుంచి ల్యాప్టాప్కి అయితే షిఫ్ట్ చేయబోతున్నాను అంటే మళ్ళీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి మళ్ళీ దాంట్లో డౌన్లోడ్ అయితే చేసుకుంటాను అనమాట గేమ్ని సో ఎందుకంటే ల్యాప్టాప్లో అయితే నేను ఏఎఫ్కే అయితే ఉండొచ్చు సో పీసీలో వచ్చేసి నేను ఏఎఫ్కే ఉండాలంటే సో నా వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టాలి లైక్ రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ అయితే నేను పక్కన పెట్టుకోవాలి సో అదంతా నా వాళ్ళు కాదు కాబట్టి సో ఇక్కడ నేను మళ్ళీ నా ల్యాప్టాప్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట గేమ్ని సో ఇక్కడ నాకు ఏఎఫ్కే ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ ఒక ఎంసీ బిజినెస్ మనకి ఫుల్గా సెల్ స్టాక్ చేయాలంటే మనకి అరౌండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుంది సో వన్స్ మనం డెలివరీ చేసిన తర్వాత నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాను అనమాట సో ల్యాప్టాప్ మీద ఏదో ఒక కీ ప్రెస్ చేసి నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ నా టైం అదే ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో రికార్డింగ్ కానీ చేసుకుంటాను సో మళ్ళీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ వచ్చి సెల్ చేసుకుంటాను అనమాట సో ఈ విధంగా నాకు ఇక్కడ వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే రికార్డింగ్ కానీ ఇది కూడా ఆగదు అట్ ది సేమ్ టైం జీటీ ఆన్లైన్లో కూడా నేనైతే మనీ ఆర్ చేయొచ్చు దాని ద్వారా మీకైతే వీడియోస్ అయితే చేయొచ్చు సో ఈ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేను ఎవరి రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశానో జీటీ ఆన్లైన్లో సో వాళ్ళు వచ్చేసి గేమ్లోకి వస్తే నేను ఆన్లైన్లో ఉన్నట్టయితే చూపిస్తుంది కానీ వాళ్ళకు కూడా తెలియాలి కదా నేనేం చేస్తాను సో వాళ్ళకి తెలియాలని చెప్పేస్తే ఈ విషయం కూడా నేనైతే చెప్తున్నాను సో అర్థంగా కాకపోతే కనుక మళ్ళీ అయితే చూడండి సో ఇక్కడతో మొత్తం క్లియర్ చేశానని అనుకుంటున్నాను సో మనకి కొత్తగా వచ్చిన అప్డేట్తో పాటు నా అప్డేట్స్ కూడా మీకైతే చెప్పాను ఇక్కడ సో ఇది కానీ మనకు కొత్తగా వచ్చిన సమ్మర్ రియాల్సీ అప్డేట్ అండ్ ఈ అప్డేట్లో వచ్చిన కొత్త వెహికల్స్ని వచ్చేసి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఒక సింగిల్ వీడియో ఆఫ్లైన్లో సో మాట్స్ని యూస్ చేసి సో ఇన్ ఏ వీక్ ఏ రోజైనా రావచ్చు సో వెయిట్ చేయండి సో అయితే ఇక్కడ ఏం చేస్తాను వీడియో కనుక నచ్చితే పక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతూ ఉండే సో దాట్స్ ఇట్ బట్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I'll see you in the next one.